నమస్తే అందరికీ, వెల్కమ్ టు సనీ టీవీ. నేను మీ అనుష. ఈ రోజుల్లో నార్మల్ డెలివరీస్ అన్న మాటే మనం మర్చిపోయాం. అన్నీ సిజేరియన్సే. ఎందుకు అంటే ఫుడ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మనం చెప్పలేము. సో ఈరోజు మనం ఒక స్పెషల్ వ్యక్తిని కలవబోతున్నాం. దగ్గర దగ్గర ఒక 80 ఇయర్స్ ఉంటాయన్నమాట, 80 సంవత్సరాల ఆవిడ అనమాట. సో అంటే పిల్లలకి చాలామంది ఇప్పుడు పుట్టిన వెంటనే పచ్చకామెరలో వచ్చేసి బాక్స్లో పెట్టడము ఇలాంటివి మనం చూస్తున్నాం. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టిన పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళ పచ్చకామెరలు రాకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి 5th మంత్ నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా ఆవిడని అడిగి మనం తెలుసుకుందాం. పదండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు సరళ అండి. ఇన్ని నార్మల్ డెలివరీస్ మీరు ఎలా చేయగలిగారు? నార్మల్ డెలివరీస్ అంటే మనకి పూర్వకాలం వాళ్ళకి ఇంట్లో కూర్చోకుండా నెల తప్పిన దగ్గర నుంచి ఎంత వేగుళ్ళైనా ఏమైనా సరే ఇంటి పనులన్నీ సక్రమంగా చేసుకుంటూ హెల్దీ ఫుడ్, ఇంట్లో ఫుడ్డే తీసుకుంటూ తెల్లవారిన లేచింది నుంచి ఇంట్లో తిండి తప్ప బయట తిండి లేవు. తల్లిదండ్రి తిన్నా పెట్టింది ఏదో తినడము, అలాగ ఉండడము, పని చేసుకోవడం, డెలివరీ అయ్యే వరకు కష్టపడేవారు. ఇప్పుడు వాళ్ళకి కష్టం లేదు, నెల తప్పిన దగ్గర నుంచి బెడ్ రెస్ట్, డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడడం, పడుకోవడం, వెల్లకితలా పడుకోవాలని ఒక సూచన, దాన్ని బట్టి వెల్లకితలాగా పడుకుంటారు వాళ్ళు. ఒక యూరిన్కి మోషన్కి తప్ప లేవకుండా అలా పడుకుంటే ఉంటే ఆ మనిషి ఏమవుతుందంటే కడుపులో పిండం ఎదిగిపోతుంది, తల్లి తాలూకా బలం తగ్గిపోతుంది, అది ఎవరికి గమనించరది. దానివల్ల ఏమవుతుందంటే పిండం పెరిగిపోతే వాళ్ళకి బాగా పెరిగిపోయిన పిల్లకి ఏమవుతుంది, అప్పుడు డెలివరీ అవ్వడం కష్టం అవుతుంది. ద్వారం విడదు, ఎంత విడుతుందో అంతవరకే విడుతుంది, అంతకన్నా విడకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఆపరేషన్ చేయక తప్పదు. అప్పుడు ఇక కుట్లు, తర్వాత నుంచి బెడ్ రెస్ట్, 6 నెలల దాకా ఆ మనిషి అలా పడుకుని ఉండడం వల్ల ఇంట్లో ఈ ఆపరేషన్ డెలివరీ వల్ల ఏమవుతుందంటే శరీరం చచ్చిపోతుంది, పట్టుత్వం తగ్గిపోతుంది. పట్టుత్వం తగ్గిపోవడానికి ఒళ్ళు బాగా వచ్చేసి ఈ పచ్చని తిళ్ళు అన్ని తిళ్ళు తినడానికి బాగా ఒళ్ళు వచ్చేస్తుంది. దానివల్ల ఈ తల్లికి బలం ఉండదు, పిల్లకి బలం ఉండదు, అందుకు సిజేరియన్ అవుతుంది అంటారు. దానివల్ల సిజేరియన్లు అవుతున్నాయి. ఫుడ్ విషయంలో ఏమన్నా తేడాలు ఉన్నాయంటారు? ఫుడ్లో ఇప్పుడు అది ఎక్కువగా ఈ మసాలా సామాన్లు ఎక్కువ, ఇవి ఇప్పుడు ఎక్కువ మసాలా ఫుడ్ అయిపోయింది. పూర్వం తర్వాత పంట కూడా బాగలేదు. ఇప్పుడు పూర్వం కందిపప్పు ఉడికితే ఎంతో వాసన వచ్చేది, ఎంతో బాగుండేది, కమ్మగా ఉండేది, పప్పు అన్నం తింటే బాగుండేది. ఇప్పుడు పప్పు ఉడికినా వాసన లేదు, రుచి లేదు. ఈ పంటల్లోనే ముందు తప్పు పంటలు, పంటల్లోనే బాగులేవు. దానివల్ల పిల్లలకి తిండి బాగోక మనుషులకి బలం తగ్గిపోయి 20 ఏళ్ళకే ఓపికలేవు, 6 ఏళ్ళకే ఓపికలేవు. వీళ్ళు మనకి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని సంసారాలు చేయడానికి ఓపిక లేదు, వండుకుని తినడానికి ఓపిక లేదు, పని చేయడానికి ఓపిక లేదు, దేనికైనా హోటల్ మీద పడిపోతున్నారు. ఆ హోటల్ తిండాల్లో అన్నీ మసాలాలు, ఆ మసాలాల వల్ల వీళ్ళకి ఎక్కడ బాగుపడతారు, బాగుపడరు, బలం ఉండదు. ముఖ్యంగా తిండిలో బడలేదు. తర్వాత మనిషికి పని చేయకుండా కూర్చోవాలి. నాకేదైనా ఒక గంట సుఖంగా హ్యాపీగా కూర్చుని అన్నీ గ్రైండర్లు అన్నీ మిక్సీలు వచ్చి నాకు అన్నీ సుఖంగా ఉన్నప్పుడు నేనెందుకు కష్టపడాలనేటువంటి ఒక మెంటాలిటీలో ఏర్పడిపోయారు జనాలందరూ. అప్డేట్ అవుతున్నారు కదమ్మా. అది ఆటోమేటిక్, అన్నీ ఆటోమేటిక్గా ఇల్లు తొడవడానికి మిషను, ఒక సంసారం చేయడానికి మిషన్ లేదు తప్ప ప్రతిదానికి మిషనే తప్ప ఇంకేమీ లేదు జీవితంలో. నన్ను అడిగితే నేను ఇలాగే మాట్లాడతాను, నా మాటలు కొంచెం కొత్తగా ఉంటాయి కానీ మరి ఇంక నాది ఫ్యాక్ట్ అలాగే ఉంటుంది. అవునమ్మా, అవును. ఇప్పుడు చాలామంది 7వ నెలలో డెలివరీ అవుతూ ఉంటారు, 8వ నెలలో డెలివరీ అవుతుంటారు, అది ఎంతవరకు? 7వ నెలలో డెలివరీ అవుతారంటే వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన ఇది తప్ప అది వీళ్ళది లేదు. ఇందులోనే భగవంతుడు ఆ జీవు పిండం వేసేటప్పుడు అది ఏ టైంకు ఏ క్షణానికి అది పడి యోగ్యత ఉంటే ఆ క్షణానికే పడుతుంది. నువ్వు నేను ఆపుదామన్నా ఆపదు, అది ఆగేది కాదు అది. ఇంకా బాలింతలప్పుడు డెలివరీ అయ్యాక బాలింతలప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా చెప్తారా? బాలింతలప్పుడు అంటే ఇంకా నెల తప్పింది, డెలివరీ అయిన దగ్గర నుంచి 3 నెలల వరకు కాలికి జోడు వేసుకోక తప్పదు.
నడికట్టు ఉండాలి. పూర్వకాలం వాళ్ళకి నడికట్టు కట్టుకుని 11 రోజులు నీళ్ళు అయిన దగ్గర నుంచి నడికట్టు కట్టుకుని ఇంటి పని చేసుకునేవారు. ఏది ఏ విషయాల్లోని చల్లనీళ్ళ పొన్నీళ్ళ సపోజ్ నేను కూడా అలాగే చేసుకొచ్చాను. 11 రోజుల నీళ్ళ నుంచి కూడా పిల్లలకి నీళ్లు పోసుకుని తల్లి నాని నా స్నానం చేసి పిల్లలకి సంరక్షణ చేసుకుని ఇంటి పని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు 11 రోజులు కాదు 5 నెలలు వచ్చినా ఇంకా రెస్ట్ తల్లి తండ్రి కూడా వీళ్ళని కూర్చోబెట్టే చేస్తున్నారు. ఇంకా దాని నుంచి ఇంకా వీళ్ళకి ఇంకా రెస్ట్ తప్ప ఇంకేం లేదు. తర్వాత వీళ్ళు పచ్యం కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అన్ని రకాల తిళ్ళు తినకూడదు. పిల్లలకు ఆకుకూరలు తల్లి తింటే పిల్లలకు అనాసలు వస్తాయి. తర్వాత పచ్చకాయలు వస్తాయి. పిల్లలకు బురుట్లో పిల్లలకి చాలా జాగ్రత్తగా చెయ్యాలి. వేడి నీళ్ళు పెట్టి శుభ్రంగా కోసి శరీరం బాగా రాయాలి. ఆ రాయడం వల్ల శరీరం ఎదుగుతుంది. శరీరం ఎదిగి పిల్లలు పుష్టిగా తయారవుతారు. ఇప్పుడు వాళ్ళు డాక్టర్లు రాయొద్దంటారు, పసుపు రాయకూడదంటారు. పూర్వకాలం వాళ్ళు పసుపు రాసేవారు. పసుపు రాసి నలుగు పెట్టి నీళ్ళు పోసేవారు. ఇప్పుడు నలుగు లేదు, పసుపు లేదు, సబ్బునీళ్ళతో కొంచెం చన్నీళ్ళు పోసి తుడిచిడిపోయిన తప్ప ఇంకేమీ లేదు. ఇప్పటి వాళ్ళకే అప్పటి వాళ్ళకే అదే తేడా. ఇప్పుడు పిల్లలు కూడా చాలా జనరేషన్ మారిపోయింది. పిల్లలు కూడా చాలా దారుణంగా ఉన్నారు. ఏ పిల్లలతోనే మనం మాట్లాడలేకుండా ఉన్నాం. చేతి ఇంకా పచ్యం అన్నావా, వీళ్ళు జాగ్రత్తగా పచ్యం చేసినా చెయ్య ఇప్పుడు తల్లి తండ్రి చెప్పిన పచ్యం వీళ్ళకి చాలా అసహ్యంగా కనబడుతుంది. పురుడైన దగ్గర నుంచి మళ్ళీ అన్నీ తినేస్తే బాగుండు, అవి తింటే ఇవి తింటే ఇవి తింటే, దాన్ని బట్టే పిల్లలు అలా తయారవుతారు. దాన్ని బట్టి వీళ్ళ ఆరోగ్యం అలా ఉంటుంది. తినకూడని వస్తువులు ఏంటమ్మా? బాలింతలు తినకూడదు అంటే ఒక కూరగాయల్లోని వంకాయ, బెండకాయ, బీరకాయ ఒకటే తినొచ్చు, దొండకాయ ఒకటి తినొచ్చు. దొండకాయ కూడా లేత దొండకాయ అయితేనే తింటారు. బెండకాయ బీరకాయ తినొచ్చు. తర్వాత ఆనపకాయ కొంచెం ఉప్పు రాసి పిడిచేసి వండుకోవాలి. బీరకాయ ఆనపకాయ కొంచెం పిడిచేసి ఉప్పు రాసి పిడిచేసి కూర వండుకుంటే అది టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేసి వండుకోవాలి. నెయ్యి కూడా ఇది వరకు పూర్వం నెయ్యి వాడేవారు. ఆ నెయ్యి ఏంటంటే స్వచ్ఛంగా తీసి ఇచ్చేవారు. ఇప్పుడు నెయ్యిలో కూడా కల్తీయే అంచేత స్వచ్ఛమైన నెయ్యి అయితే నేతితో కూరలు వేయించి బాలింతలకు పెడితే జాగండదు. ఆకుకూరలు పెట్టకూడదు. ఆకుకూరలు పెడితే పిల్లలకు అనాసలు వస్తాయి. తర్వాత పురిటి పిల్లలకి కాస్త ఇంత వాము ఇంత జీలకర్ర ఎర్రగా వేయించేసి నల్లగా కొంచెం బాగా మార్చాలి. మార్చేసి అది పొడి చేసి వస్త్రకాలం చేసి ఆ పొడి జీలకర్ర ఆ పొడి కొంచెం రోజు చిరుగుడు పొడి తల్లిపాలల్లో ఇవ్వాలి. తల్లిపాలు ఇవ్వడం అనేది లేదు. ఇప్పుడు తల్లిపాలు ఇస్తే అందం తగ్గిపోతుంది తల్లి అనుకుంటోంది. డాక్టర్ కూడా తల్లిపాలు వద్దని కొంతమందికి చెప్తున్నారు. అది అది తల్లిపాలు ఉన్న శ్రేష్టం ఇంకా దేనికి లేదనమాట. ఇప్పుడు అలా ఇవ్వరు. అలా ఇవ్వక ఈ అందం చెడిపోతుంది. ఇది ఇవ్వదు, పాలు కూడా రాక పిల్లలకి తల్లిదండ్రి మీద అభిమానాలు అవి ఉండవు. పూర్వకాలం తల్లి వాళ్ళు 3 ఏళ్ళు అయినా పాలు ఇచ్చేవారు. అభిమానాలుగా ఉంటాయి ఆ పూర్వకాలం అభిమానాలు అపేక్షలు. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళకి ఎవరికీ లేవు. ఆ జీలకర్ర పొడి అది రోజు పొద్దున్నే పిల్లలకి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల ఆ జీలకర్ర పొడి పట్టడం. సాయంకాలం కొంచెం మెంతిగుండు వేయించేసి ఆ మెంతులు వేయించి అది పొడి చేసి సాయంకాలం అది పెడితే ఈ పిల్లలు చాలా బాగుంటారు. సెర్లాక్ అనేది కూడా పెడతారు. ఈ సెర్లాక్ బజార్లో అమ్ముతారు. దాంట్లో పురుగులు వస్తున్నాయి అది ఎవరు గమనించరు. ఏదో సెర్లాక్ దొరికింది ఏదో పట్టేస్తున్నారు. కానీ సెర్లాక్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకుంటే దానంత శుభ్రం ఇంకొకటి లేదు. ఇంట్లో తయారు చేసుకోవడం అంటే 4 అన్ని పప్పులు వేయించుకోవాలి. గోధుమలు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, గోధుమలు, ఉలవలు, బొబ్బర్లు, జొన్నలు అన్నీ వేయించుకుని శుభ్రంగా ఇంట్లో చేసుకుంటే వాము వేసి ఇంత సెర్లాక్ చేస్తే ఆ పిండి అది ఉడకబెట్టి ఒకటికి 4 నీళ్లు పోసి ఉడకబెట్టి పిల్లలకు అది సెర్లాక్ పెడితే పిల్లలు పుష్టిగా తయారవుతారు. అనారోగ్యం అన్నది ఉండదు. పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇప్పుడు అవి ఎవరు చెయ్యరు. ఇంత చేసే అంత ఒప్పిక ఇప్పుడు ఎవరికీ లేదు. తెల్లారు లేచిన నుంచి పరుగు. పిల్లలు కనీ వరకే ఇంట్లో ఉంటారు. కళ్ళ దగ్గర నుంచి దాన్ని అక్కడ పారేస్తారు. వీళ్ళ ఉద్యోగాలు వీడిపోతారు. దాని ఉద్యోగానికి అదిపోతుంది. ఇంకా పిల్లలకి పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఎవరికో అప్ప చెప్తే వాళ్ళకి ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? కళ్ళ తల్లికి ఉన్న రెస్పాన్సిబిలిటీ పై వాళ్ళకు ఉండదు. ఆ రెస్పాన్సిబిలిటీ లేక ఆ పిల్లలు అలాగే ఉంటారు. వాళ్ళకి తోచింది వాళ్ళు తినేస్తారు, వాళ్ళకి తోచింది వాళ్ళు పెట్టేస్తారు. ఆ పిల్లలకి కానీ పెట్టేవి కూడా ఈ ఆయాలే తినేస్తారు తప్ప పిల్లలకు పెట్టే వాళ్ళు కూడా ఉండరు కొంతమంది. దానివల్ల తల్లి చూసినంత రెస్పాన్సిబిలిటీగా మిగతా వాళ్ళు చూడరు. అంచేత ఆ పిల్లల ఆరోగ్యాలు అలాగే ఉంటాయి. అమ్మ చెప్పండి, మీరు చెప్పినట్టు ఈ కాలంలో ఎవరు ఇళ్లలో డెలివరీలు అవ్వట్లేదు. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితిలో డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు లేని పరిస్థితిలో వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ఫుల్గా ఏమన్నా మీరు ఇచ్చే టిప్స్ ఏమన్నా చెప్తారా?
హెల్ప్ఫుల్గా అంటే ఏం లేదు. ఈ కాలంలో ఇంట్లో డెలివరీ అవ్వాలి, ఇంట్లో డెలివరీ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి పెయిన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు వచ్చి ఆగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కొంచెం దాక్షిణ చెక్క, మిరియాలు, లవంగ మొగ్గలు చితక్కొట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు పెట్టి దాని మీద ఈ పొడి వేసి ఒక అరగ్లాస్ డికాషన్ తీయాలి. తీసి ఆ డికాషన్లో పంచదార వేసి వేడివేడిగా ఇవ్వాలి. ఆ వేడివేడిగా తాగడాన్ని ఆ అమ్మాయికి పెయిన్స్ ఎక్కువగా అయ్యి ఈజీగా డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు కూడా, పుట్టిన పిల్లల్ని వెంటనే బాక్స్లో తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఎందుకు అంటే పచ్చకామెర్లు అంటున్నారు. అంతే, తల్లికి అంటే కడుపుతో ఉన్నప్పుడు అన్నీ తినేస్తున్నారు. ఇక ఇవి తినచ్చు అవి తినకూడదు అని లేదు. ఆ పిల్లలకి మసాలాలు కడుపుతో ఉన్న వాళ్ళు వీళ్ళకి కోరికని వీళ్ళు తింటారు, కానీ కడుపులో ఉన్న పిల్లకి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయని ఆలోచించారు. ఒక అనాస పండు తినకూడదు, ఒక బొప్పాసి పండు తినకూడదు, తర్వాత ఒక జున్ను తినకూడదు, అరిసి తినకూడదు, ఇలాంటివన్నీ తినకూడనివి, తినవలసినవి, అన్ని రకాల తినేయడాన్ని ఏమవుతుందంటే ఆ పిల్లలకి నెల బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా పచ్చకామెర్లు, అనాసలు, ఉబ్బసాలు, హార్ట్లో కన్నం ఉండడము, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తల్లి కూడా నెల తప్పిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా బెడ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ కాదు, తను పని తను చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవాలి. శరీరం ఎంత అలిస్తే అంత ఆరోగ్యంగా ఉంటుంది ఆ రోజుల్లో మా టైంలో. ఈ రోజుల్లో వాళ్ళకి నెల తప్పిన దగ్గర నుంచి బెడ్ రెస్టే. మాకు ఆ రోజుల్లో బెడ్ రెస్ట్లు తెలియవు. నేను ఇంట్లో పనులన్నీ చేసుకుని ఉద్యోగానికి వెళ్ళేదాన్ని. నేను ఉద్యోగం చేసి సంపాదించుకుని ఇంట్లో పనులు చేసుకుని తెల్లారతను క్యారేజీ కట్టి కుంపటి మీద వంట చేసి క్యారేజీ కట్టి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. అలాగే ఆ రోజుల్లో కష్టపడ్డట్టు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కష్టపడడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే కష్టపడితే నువ్వు శరీరం అలసిపోతుంది, అందం తగ్గిపోతుంది అనేటువంటి ఆలోచనల్లో ఉన్నారు తప్ప ఆ రోజుల్లో కష్టపడ్డట్టు ఇప్పుడు కష్టపడేవాళ్ళు ఎవరూ వెరివేసం లేరు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్నీ రెడీగా దొరుకుతున్నాయి. దానివల్ల ఎందుకు కష్టపడాలి సుఖంగా దొరుకుతున్నప్పుడు? కానీ అది ఆలోచిస్తున్నారు. కానీ శరీరం కష్టపడడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజుకి నేను కష్టపడుతున్నాను, ఎందుకు కష్టపడుతున్నాను? ఈ రోజుకి ఇంత దూరం నడుస్తాను, కిలోమీటర్ నడుస్తాను, ఇంట్లో వంట చేసుకుంటున్నాను, బట్టలు ఉతుక్కుంటాను, మాకు చాకలు లేడు, మిషన్ లేదు, బట్టలు ఉతుక్కుంటాను, మరి అన్ని పనులు నేను చేసుకున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, హెల్తీ. పొద్దున్న 2 సార్లు మేడ దిగుతాను, సాయంత్రం 2 సార్లు మేడ దిగుతాను. మరి దిగి ఎక్కడం వల్ల నాకు ఆ హెల్త్ ఆరోగ్యంగా ఉంది కదా. 75 ఇయర్స్ వచ్చినా నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నా ఎక్సర్సైజ్ నాకు చేసి నా ఆరోగ్యం నేను చూసుకుంటాను. ఇప్పుడు వాళ్ళు అంత ఆరోగ్యం చూసుకునే వాళ్ళు కాదు. సుఖంగా దొరుకుతుంటే ఎందుకు కష్టపడాలి? అదే పద్ధతి, దానివల్లే రోగాలు. అందుకనే ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు అందరికీ అనుకుంటుంది. మా మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను 1964లో మెట్రికులేషన్ పాస్ అయ్యానమ్మా. 64లో మెట్రికులేషన్ పాస్ అయ్యాను. ఆ తర్వాత ప్రెస్లో కొన్నాళ్ళు పనిచేశాను. ప్రెస్లో ప్రెస్ వర్క్ అంతా చేసేదాన్ని. కొన్నాళ్ళు స్కూల్లో టీచర్గా చేశాను, కొన్నాళ్ళు మెడికల్ షాప్లో అకౌంటెంట్గా చేశాను, తర్వాత కొన్నాళ్ళు సేల్స్ గర్ల్గా చేశాను. అన్ని రకాల జాబులు చేశాను, చేయకపోవడం లేదు, అన్ని పనులు వస్తుంది, నాకు రాని పని లేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఓపిక తగ్గి ఇంట్లో ఆయనకి మాకు పెన్షన్ వస్తుంది కాబట్టి కష్టపడే ఓపిక వయసు తగ్గిపోయిందని కూర్చున్నాను. కానీ ఇప్పటికీ ఇంకా కష్టపడుతున్నాను, మానేయలేదు. తాతగారికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 84 సంవత్సరాలు. గ్రేట్ అమ్మ. తాతగారు ఏం పని? నావల్ డాక్యార్డ్లో గ్రేడ్ 1 ఫిట్టర్గా చేసేవారు. నావల్ డాక్యార్డ్లో గ్రేడ్ 1 ఫిట్టర్గా చేసేవారు. నేను ఆయన ఇద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలు ఇద్దరిని క్యారేజీలు కట్టుకొని నేను తీసుకొని నేను ఉద్యోగానికి వెళ్ళేదాన్ని. అటు నుంచి వచ్చి మళ్ళీ బజార్ చేసుకుంటూ ఆ చేత్తో బజార్ కూడా కొత్త చేసుకుని ఇంటికి వచ్చి వంట చేసుకునేదాన్ని. రాత్రి 10 గంటలకు పప్పు రుబ్బుకుని ఇడ్లీ పెట్టుకుని తెల్లారి లేచి ఇడ్లీ పెట్టుకునేదాన్ని. అన్ని పనులు నేను చేసుకునేదాన్ని. నాకు ఏ పరిమిషన్ అది ఏం లేదు, బట్టలు ఉతకడానికి దేనికి పరిమిషన్ లేదు. ఇప్పుడే పెట్టుకొని ఉంటున్నారు. పని మనిషికి మనకు దొరికే టైం కాదు, మనకు మనం ఉన్నాక అది ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు. అందుకని మనకు టైం లేదు, మనం మన పరిమాణం చేసుకోవడం. పిల్లలు ఎంతమంది అమ్మ? నాకు 4 పిల్లలు. 4 నార్మల్ డెలివరీలే. డెలివరీ అయ్యేదాకా డెలివరీ అయ్యేటప్పుడు కూడా నా కాఫీని ఫ్లాస్క్లో పోసుకున్నా, రిక్షానే పిలుచుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను. డెలివరీ టైంలో నా హాస్పిటల్ నుంచి వస్తూనే వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నేను పిల్లలకు నీళ్ళు పోసుకుని ఆ పనులన్నీ నేను చేసుకున్నా. పురుటి పిల్లలకు కూడా నేనే నీళ్ళు పోసుకున్నా, మనిషిని పెట్టుకోలేదు. నేనే 4 పెట్టుకుని నీళ్ళు పోసుకుని పిల్లల పనులన్నీ చేసుకునేదాన్ని. మీకు ఏ వయసులో ఫస్ట్ డెలివరీ అయింది? ఫస్ట్ 72లో అయ్యిందమ్మా. అప్పుడు మీకు వయసు ఎంత ఉండొచ్చు అమ్మా? 25-26 ఉంటాయి. 25-26 సంవత్సరాలు. మామూలుగా పూర్వకాలంలో చిన్న చిన్న వయసులో పెళ్లి చేసేసేవారు, మరి మీకు లేట్గా అయిందా పెళ్లి? అయింది. ఎందుకంటే మా నాన్నగారు చిన్న వయసులో మా నాన్నగారు పోయారు. నా మీద 2 అక్కలున్నారు, నా కింద ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నా మీద అక్కలు అవ్వకుండా నాకు చేయడానికి అవ్వదు కాబట్టి వాడిది లేటు కాబట్టి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాం మా నాన్నగారు పోయాక.
ఇంకా చూసేవాళ్ళు ఎవరు లేరు. మా మేనత్తలు మా నా చిన్నాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. దాని నుంచి మా నాన్నగారు చనిపోయారు. మేము మీద వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయ్యేసరికి లేట్ అయ్యింది. దాని తర్వాత నా మ్యారేజ్ కూడా లేట్ అయ్యింది. అప్పటికి కూడా నాకు మ్యారేజ్ నేను ఇష్టపడి మా చుట్టాల అతన్నే చేసుకున్నాను. చుట్టాలే లవ్ మ్యారేజ్ అంటే లవ్ కానీ ఇటు కుదిర్చింది కాదు. మా వాళ్ళు మాట్లాడి చేశారు అన్నమాట. మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళమ్మ? మా నాన్నగారు వ్యాపారం చేసేవారు. మీ అమ్మగారు ఇంట్లోనే హౌస్ వైఫ్. అమ్మ చెప్పండి, మీకు అంటే డెలివరీ చెయ్యాలి ఇలా అంటే మన హాస్పిటల్లో చూస్తేనే కొంచెం భయం వేస్తుంది పెయిన్స్ వచ్చే టైంకి అవన్నీ, కానీ డెలివరీ చెయ్యాలి ఇంత ఈజీగా నేను చెయ్యొచ్చు అనే ధైర్యం మీకు అసలు ఎలా వచ్చిందమ్మా? ఎలా వచ్చిందంటే మరి అది ముడ్డు చేయడమే, ఎలాగా రావడమేం లేదు. ఆ టైంకి నాకు ఎలా అనిపిస్తే ఇంకా ఆ విధంగా కొంచెం ఓపిక తెచ్చుకోమని ఆ పిల్లని మనం ఆపుకుని నా పాటలు నేను పడి ఎలాగో మెల్లిగా నాన్న పాటలు పడడం తప్ప ఇంకా ధైర్యం అనేది ఏం లేదు. భగవంతుడే ఉన్నాడు అనుకోవడం మన పని మనం చేయడమే తప్ప ఇంకోటి ఏం లేదు ఇందులోనే. మీరు ఫస్ట్ ఎవరికైనా డెలివరీ చేస్తుంటారు కదా, అది మీకు గుర్తుందా ఎవరికి ఏంటి అన్నది? మా చెల్లెలకే చేశాను. మీ చెల్లెలకి చేశారు? ఏమైనా కష్టం ఏమైనా అయింది? చాలా కష్టపడింది, చాలా కష్టపడింది. నానాబాధలు పడ్డాను ఆ అమ్మాయితోటి. కానీ ఆఖరి లిమిట్లో ఆ పిల్లడు సగం వచ్చి ఆగిపోయి పిల్లడు పెరిగిపోయాడు. అది ఓపిక తగ్గిపోయింది ఆ అమ్మాయికి, తిండి లేక ఓపిక తగ్గిపోయింది. దాంతో ఆ పిల్లడు కడుపులో చచ్చిపోయాడు. అయ్యో, సగం వచ్చి చచ్చిపోతే అప్పుడు డాక్టర్ని పిలిపించి ఆయాని పిలిపించి అదే మంత్రసానులు ఉంటారు వాళ్ళని పిలిపించి మా అమ్మగారు వినలేదు ఆ మాట. ఆ అమ్మాయికి వద్దు హాస్పిటల్కి పంపిద్దాం, పిల్ల బాగోలేదు, బాగా కడుపు బాగా పెద్దదిగా ఉంది, పిల్లడు పెద్దగా ఉన్నాడు, వద్దని చెప్పినా మా అమ్మగారు వెళ్ళలేదు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి ఇంట్లో నాకంటే ఇంట్లో నార్మల్గా అయిపోయింది. నేను ఇలాగ హాస్పిటల్కి వెళ్ళాను, వద్దన్నా కూడా దబరాడి నేను హాస్పిటల్కే వెళ్తాను ఇంట్లో వద్దని వెళ్ళాను. వెళ్ళగానే నాకు అయిపోయింది, ఎందుకంటే బేబీ చిన్నదిగా ఉండడాన్ని ఈజీగా అయిపోయింది. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి లావు ఒళ్ళు దాని మీద సగం వచ్చి సగం ఆగిపోవడంతో పిల్లడు చచ్చిపోయాడు. ఇంకా అందుకని నేను ఎవరికి నార్మల్గా చేయడం కష్టం అని వద్దనిస్తాను. ఇప్పటికి ఎన్ని డెలివరీలు చేస్తుంటారమ్మ? నేను అన్నీ హెల్ప్ వెళ్ళడమే తప్ప ఒరిజినల్గా డెలివరీలు చేయలేదు రా నాన్న. హాస్పిటల్కి తీసుకెళ్ళడం, హాస్పిటల్లో డెలివరీ అయిపోతే పిల్లల్ని నేను సంరక్షిస్తాను, పిల్లలకి మాత్రం నేను అన్ని రకాల చేయగలను. అలాగా మరి నా మన వాళ్ళిద్దరికి చేశాను, నా పిల్లలకి చేసుకున్నాను, నా కూతురు పిల్లలకి చేశాను, నా మా సాయి పిల్లలకి చేశాను, అందరికీ చేశాను. పిల్లలకి చేయడం చేస్తాను కానీ డెలివరీలు మాత్రం నేను అంతగా ఎక్కువ లేదు. భయం వేసింది మొదట ఒకటి దెబ్బ తినడంతో. సెర్లాక్ చేసుకునే పద్ధతి ఒకసారి చెప్తారమ్మా? సెర్లాక్ చేయడం చెప్తాను. సెర్లాక్ ఏం కావాలి? సెర్లాక్ కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఉలవలు, గోధుమలు, బొబ్బర్లు, జినుగులు, మినుగులు, మరి ఉలవలు అన్నీ వేసి వేయించేయాలి. ఒక పెసరపప్పు మాత్రం అందులో కలపకూడదు. కలపకుండా ఇవన్నీ వేయించేసాక లాస్ట్లో పెసరపప్పు ఒకటి వేయించి తీసేయాలి. ఎందుకంటే ఇవన్నీ వేగడానికి టైం పడుతుంది, పెసరపప్పు పిట్టే వేగిపోతుంది, అది మాడిపోతుంది. అందుకని ముందు ఇవన్నీ వేయించాక అప్పుడు పెసరపప్పు ఒకటి వేయించి అప్పుడు దాంట్లో జీలకర్ర కొంచెం వాము, బాగా వాము జీలకర్ర పడి వేయించేసి అవన్నీ కలిపి మిక్సీ ఆడేయాలి. మిక్సీ ఆడిచి ఒక చెంచా పొడికి 4 చెంచాలు నీళ్ళు పోయాలి. అంటే అది మనం లెక్కగా ఉజ్జాయింపుగా కొంచెం బాగా ఎక్కువగా, ఇది ఎందుకంటే హార్బుల్ అనమాట, అది హార్డ్ ఫుడ్. ఆ హార్డ్ ఫుడ్ మూలాన్ని చాలా టైం పడుతుంది ఉడకడానికి. అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి కొంచెం బాగా ఉడికిన తర్వాత తీసేసి దాంట్లో చిన్న నెచ్చుక్క, చిన్న ఉప్పు, కొంచెం పట్టిక బెల్లం వేసి అది కలిగిపెట్టి పిల్లలకు పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. రెండోది ఏంటంటే ఏదైనా ఈ డైట్ పెట్టేటప్పుడు పెట్టాక 3 గంటల పాటు వాళ్ళకి కాచల్లారి తిన్న నీళ్ళు తప్ప ఇంకోటి ఏమీ పెట్టకూడదు. బిస్కెట్లు, చాక్లెట్లు అడ్డ మానవి పెట్టేస్తారు ఇప్పుడు పిల్లలకి, అలా పెట్టగలరు. రెండోది ఇప్పుడు పిల్లలకి రోడ్డు మీద తినిపిట్టి తినిపించి అది పద్ధతి కాదు. అసలు ఒక దగ్గర కూర్చుని వాళ్ళ చేత్తో వాళ్ళు తీసుకుని తిన్న తిండికి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. మనం బలవంతంగా కూరడన్నా అనారోగ్యం అయిపోయి వాడు కడుపు నిండిపోయినా వాడు చస్తున్నా వద్దు మురరా అన్నా మనం తోసేస్తుంటే అది అన్డైజెషన్ అయిపోయి విరోచనాలు అజీర్తి అది పెట్టుకుంటుంది. వాళ్ళంతటా వాళ్ళు తినేలాగా మన కడుపు నిండిందో లేదో, తల్లికి కడుపు నిండిందో లేదో తెలుస్తుంది. అది అలా పెడితే ఆరోగ్యంగా ఉంటుంది. ఎన్నో నెలలో స్టార్ట్ చేయాలి పిల్లలకి? ఎన్ని నెలల నుంచి స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేయడం అంటే నా ఇంచుమించుగా 3 నెలలు దాటిపోతే పాలు తగ్గిపోతాయి తల్లికి. తల్లికి పాలు తగ్గడం నుంచి అప్పుడు రోజుకి ఒక్కసారే పెట్టుకోవాలి.
నాలుగో నెల వచ్చింది దగ్గర నుంచి. అలాగ నాలుగో నెల ఒకసారి పెట్టుకుంటే అలాగ ఐదో నెల నుంచి వచ్చి రెండు సార్లు పెట్టచ్చు. అది కొద్ది కొద్దిగా పెట్టాలన్నమాట. కొద్ది కొద్దిగా పెడుతుంటే మనం చూసుకుని కొద్ది కొద్దిగా ఉజ్జాయింపుగా పెట్టుకుని దాని మీద కాచల్లార్చి నీళ్ళు బాగా పట్టాలి పిల్లలకి. నీళ్ళు ఎంత బాగా ఎక్కువ పడితే పాస అంత పోస్తే దాంట్లో ఒంట్లో ఉన్న క్రిములన్నీ పోతాయి, ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఈ జీలకర్ర వాము గుండా పడుతూ అది కూడా 7 నెలల 8 నెలలు వచ్చేదాకా ఈ సెర్లాక్లో మనం వేస్తాం కాబట్టి సెర్లాక్ ఎక్కువ పెట్టడం వచ్చాక ఇవి ఆపేయచ్చు. జీలకర్ర పొడి వాము పొడి ఆపేయాలి. సెర్లాక్ ఎప్పుడైనా పట్టచ్చు, దానికి తప్పలేదు. సెర్లాక్ ఎప్పుడైతే పెడతామో సెర్లాక్ వల్ల పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది, దగ్గులు కఫాలు ఇవన్నీ ఏమి ఉండవు. ఈ జీలకర్ర వాము పెట్టడాన్ని ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి. తల్లి పచ్చం చేస్తుంది కదమ్మా బాలింతప్పుడు, ఎన్ని నెలలు కరెక్ట్ గా చేయాలి? 3 నెలల వరకు పచ్చం చేయాలి. చన్నీట పొన్నీట తినకూడదు. తర్వాత తలకి గుడ్డ కట్టుకుని ఉండాలి. తర్వాత బరువులు అవి పెద్దగా ఎత్తకూడదు. బరువులు ఎత్తకూడదు. 3 నెలల వరకు కొంచెం బరువులు ఎత్తకూడదు. ఏం చేసినా కొంచెం జాగ్రత్తగా రెస్ట్గా ఉండాలి. 3 నెలల వరకు, నెల అయ్యేదాకా ఎంత పని చేసినా కానీ డెలివరీ అయ్యాక మాత్రం 3 నెలల వరకు కొంచెం రెస్ట్గా ఉండాలి. నెలల వరకు కూడా చన్నీట పొన్నీట తిరగకూడదు. చలిగాలి అది పడకూడదు. ఎంత వేసంకాలం డెలివరీ అయినా సరే వీళ్ళకి వేడి చేసిపోతుంది కాబట్టి వేడి చేసిపోయినా సరే పచ్చి మాత్రం జాగ్రత్తగా చేయాలి. మా ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కాన్పు అంటే సెకండ్కి ఏమైనా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంత గ్యాప్ తీసుకోవచ్చు? డెలివరీ అయ్యాక తల్లిదండ్రి ఇంచుమించు ఒక 6 నెలల పాటు గ్యాప్ ఉండాలి. 6 నెలల పాటు 6 నెలల పైన సంసారం చేయకూడదు. ఎప్పుడైతే తల్లి తండ్రి కలుస్తారో పిల్లలు పాడైపోతారు. పిల్లలు పాడైపోతారు. తల్లి తండ్రి కలవడం వల్ల పిల్లలు పాడైపోతారు. అందుకని ఇంచుమించుగా కొంచెం అన్నప్రాసన 6 నెలల 8 నెలల వరకు కూడా భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అంటే సెకండ్ డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేయడానికి. సెకండ్ ప్రెగ్నెన్సీ నువ్వు స్టార్ట్ చేయడానికి నీ చేతిలో నా చేతిలో ఏం లేదు, భగవంతుడి దయ మనం చేసేదానికి. మన చేతిలో ఏం లేదు. మనం వీళ్ళిద్దరూ కలవడానికి మాత్రం 6 నెలలు 8 నెలలు దాటితే కానీ కలవకూడదు. కలవడం వల్ల ఏమవుతుందంటే వెంటనే ప్రెగ్నెన్సీ రావడాన్ని వెంటనే వచ్చుతుంది. ఎప్పుడైతే పిల్లలు డెలివరీ అయిపోయిన వెంటనే వాళ్ళు 1 మంత్కి 2 మంత్స్కి వీళ్ళు కలిసారనుకోండి, ఆ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఆ పిల్లలు పాడైపోతూ ఉంటారు. ఈ తల్లి కడుపుతో ఉన్నంతకన్నా నెలలు అయిపోయిన కొద్దీ ఆ పిల్లలు పాడైపోతూ ఉంటారు. అందుకని ఇంచుమించుగా ఒక 5-6 నెలల పాటు వాళ్ళు కలవకూడదు, ఉండాలి దూరంగా. నేను తర్వాత కలిసిన తర్వాత ఆ భగవంతుడి దయాది నీ చేతిలో నా చేతిలో లేదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా సంతోషం. మీ వల్ల చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇలాంటి సలహాలు తీసుకుని చాలా మంచి పద్ధతులు పాటిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా సంతోషం.